యేసుప్రభు బైబిల్లో స్పష్టంగా ధనవంతులందరినీ నేను నరకంలో వేస్తాను వాళ్ళకి స్వర్గంలో ఎంట్రీ లేదని చెప్తున్నారు అది ఎక్కడ చెప్తున్నారు ఎలా చెప్తున్నారు చూద్దాం యేసు ప్రభు జీవించి ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక సంఘటన జరిగింది లాజరస్ అనే ఒక ధనవంతుడు యేసుప్రభు వద్దకు వచ్చి అడుగుతారు నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తానా నాకు అక్కడ ఎంట్రీ ఉందా అని అంటే అప్పుడు యేసు ప్రభు చెప్తారు నువ్వు పరులకు హాని చేయవద్దు ధర్మంగా నిజాయితీగా నడుచుకో మరియు పది కమాండ్మెంట్స్ని చక్కగా ఫాలో అవ్వు అని చెప్పారు చెప్తే నేను అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాను నాకు ఇప్పుడు స్వర్గంలో ఎంట్రీ ఉంటుందా లేదా చనిపోయిన తర్వాత అని మళ్ళీ ప్రశ్నిస్తారు మళ్ళీ ప్రశ్నిస్తే యేసు ప్రభు ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళి అర్జెంటుగా నీ పేరు మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయో మరి నీ దగ్గర ఏమేమి ధనం ఉందో అదంతా తీసుకువెళ్ళి వెంటనే అమ్మేసి అందరూ పేదవాళ్ళందరికీ పంచిపెట్టాయి అప్పుడు నీకు ఒకవేళ స్వర్గంలో ఎంట్రీ ఉంటే ఉండొచ్చు అని చెప్పారు దాని తర్వాత అతను వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మళ్ళీ ఇదే విషయమై యేసు ప్రభువును ప్రశ్నిస్తే యేసు ప్రభు అంటున్నారు ఇట్ ఈజ్ హార్డ్ ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు ఎంటర్ హెవెన్స్ కింగ్డమ్ లెట్ మీ సే సే ఇట్ అగైన్ ఇట్ ఈజ్ ఈజియర్ ఫర్ ఎ క్యామిల్ టు గో త్రూ ద ఐ ఆఫ్ ఎ నీడిల్ దాన్ ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ద హెవెన్స్ కింగ్డమ్ అంటే ఒక సూది బెజ్జంలో నుంచి ఒంట ఒంటైనా ఈజీగా వెళ్ళిపోతుందంట కానీ ధనవంతుడు మాత్రం స్వర్గంలోకి లేదా పరలోక రాజ్యంలోకి వెళ్ళే అవకాశమే లేదంట ఐ ఆఫ్ నీడిల్ చాలా సూక్ష్మమైనది చాలా చిన్నది దాంట్లో నుంచి ఒంటేనే వెళ్ళిపోతుందంట కానీ ధనవంతుడు మాత్రం వెళ్ళడంట అంటే నీతిగా నిజాయితీగా బతికినప్పటికీ ఆ టెన్ కమాండ్మెంట్స్ ఫాలో అయినప్పటికీ ధనవంతుడికి పరలోక రాజ్యంలో ఎంట్రీ లేదు అంటే నేరుగా నరకంలోకి వెళ్ళిపోతాడు ఇందులో ఏమైనా అర్థం ఉందా ఏమైనా ధర్మం ఉందా ధర్మంగా బతికినా కానీ ధనవంతుడు నరకానికే వెళ్ళాలా అంటే చనిపోయేటప్పుడు మన పేరు మీద ఎటువంటి సంపదలు ఉండకూడదా మన దగ్గర ఎటువంటి ధనం ఉండకూడదా అప్పట్లో ఈ లాజరస్ చాలా ధనవంతుడు అంటే ఇజ్రాయిల్లో ఇజ్రాయిల్ పెద్ద రిచ్ కంట్రీ ఏం కాదు ఆ బైబుల్ టైంలో అది ఒక ఎడారి ప్రాంతం ఇప్పట్లో ఉన్న అత్యంత బీదవాడు అప్పట్లో ఆ ఇజ్రాయిల్లో ఉన్న లాజరస్ అంత ధనవంతుడయి ఉంటాడు ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఈ క్రైస్తవు లైవర్లో ఎవరికీ కూడా ముఖ్యంగా క్రైస్తవ మత ప్రబోధకులకు పాస్టర్లకు పరలోక రాజ్యంలో ఎంట్రీ లేదని స్పష్టంగా తెలిసిపోతుంది ఈ పాస్టర్లందరూ చాలా రిచ్ పీపుల్ ఒక్కొక్కరు డిజైనర్ సూట్లు వేసుకొని మాట్లాడుతుంటారు రిచ్ రిచ్ కార్లలో తిరుగుతుంటారు ఈ ఈ క్యాథలిక్ చర్చ్ యాన్యువల్ బడ్జెట్ థర్టీ బిలియన్ డాలర్స్ ఈ థర్టీ బిలియన్ డాలర్స్ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ కంటే కూడా ఎక్కువ మరి వీళ్ళందరూ పరలోక రాజ్యంకి వెళ్తారా అసలు ఇది ఏం లాజిక్ ఆయన ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే అలా పరలోక రాజ్యంలోకి రానిను మరి నరకంలో వేస్తాను అంటే ఏమైనా అర్థం ఉందా ఆయన నమ్మినప్పటికీ కూడా ధనవంతులు నిజాయితీగా నడుచుకున్నప్పటికీ కూడా స్వర్గంలో లేకుండా నరకంలో వేసి టార్చర్ పెడతారా జీవితాంతం ఇది అసలు ఏమి న్యాయం ఇటువంటి అన్యాయాలని క్రైస్తవులు ఎందుకు ప్రశ్నించడం లేదు ఒకసారి బైబిల్ని పరిశీలించి నిజాలను తెలుసుకోవాల్సిందిగా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ